హాయ్ ఫ్రెండ్స్, మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రైవేట్ జాబ్స్ గురించి మనం తెలుసుకుందాం. ప్రైవేట్ జాబ్స్ అంటే తక్కువేం కాదు, అవి కూడా మన లైఫ్కి ఎంతో అవసరం. సో చాలామందికి అవి చాలా ఉపయోగపడతాయి. సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు మీ లొకేషన్ ఏంటో నా కింద కామెంట్ ద్వారా తెలపండి. సో ఆ లొకేషన్స్లో ప్రైవేట్ జాబ్స్ పడితే నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. నాకు వ్యూస్తో అస్సలు పనిలేదండి. ఆ రోజులు ఎప్పుడు పోయినాయి, ఆలోచించి వ్యూస్ వస్తాయి వ్యూస్ వస్తాయని చెప్పి అస్సలు ఇంట్రెస్టే లేకుండా వెళ్ళిపోయింది. మీకు ఉపయోగపడితే చాలు నా వీడియో, ఒక 10 మందికి ఉపయోగపడినా చాలు నాకు, అంతే అన్నమాట. సో ఇక మనం ఈ వీడియోలో లైఫ్ స్టైల్ కంపెనీ, ఫ్రెండ్స్ లైఫ్ స్టైల్ కంపెనీలో సేల్స్ అసోసియేట్ ఉద్యోగాల కోసం వీళ్ళు ఒక ప్రకటన ఇచ్చారు. దీనికి ఎటువంటి ఫీజు లేదండి. నేను చెప్పబోయే ఉద్యోగాలకు మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా, ఓకేనా? సో మీరు ఫ్రీగా అప్లై చేసేయచ్చు. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండి సేల్స్ అసోసియేట్కి. శాలరీ 9500 పర్ మంత్ ప్లస్ ఇన్సెంటివ్స్ అని చెప్పిచ్చారు. సేల్స్ అసోసియేట్స్ అంటే మనకు ఈ యొక్క కంపెనీలో సేల్స్ చేయవలసి ఉంటుంది, అంటే షాప్లో ఉండి సేల్స్ చేయాలి. సో సేల్స్ పైన ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇక లొకేషన్ వచ్చేసరికి ఎంజీ రోడ్, విజయవాడ. ఓకే, విజయవాడలో ఉండే లైఫ్ స్టైల్ కంపెనీలో మనం పనిచేయవలసి ఉంటుంది. 10 ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలన్నమాట. సో మీకు ఒకవేళ యూస్ కాకపోతే విజయవాడలో ఉండే వాళ్ళకు తెలపండి, అక్కడ ఉండే వాళ్ళు లోకల్లో ఉండే వాళ్ళకు యూజ్ అవుతుంది కదా. సో ఇంకొక నోటిఫికేషన్ చూసినట్లయితే, పవన్ కాన్సెప్ట్ స్కూల్ అని చెప్పేసి కడప జిల్లాలో ఉంది. ఇది కడప జిల్లాలో కడపలో ఉందన్నమాట. ఇక్కడ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ కోసం వీళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఫస్ట్ నాన్ టీచింగ్ చూస్తున్నాం. హాస్టల్ వార్డెన్స్, ఈ హాస్టల్ వార్డెన్స్కి గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలని చెప్పి వీళ్ళు ఇచ్చారు బ్రాకెట్స్లో. అంటే హాస్టల్ వార్డెన్స్ అందరికీ తెలుసు కదా డ్యూటీ ఏముంటుందో. సో మీరు ఇటువంటి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మీరు చేసినట్లయితే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ వస్తాయి. ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి 1 or 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు, అప్పుడు మీకు యూజ్ అవుతుంది అనమాట. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు హాస్టల్ వార్డెన్స్కి అప్లై చేయొచ్చు. అలాగే మెస్ ఇన్ఛార్జ్, అటెండర్లు, స్వీపర్లు, సెక్యూరిటీ గార్డ్స్, ఇవి నాన్ టీచింగ్ ఉద్యోగాలు, ఓకేనా? ఈ మెస్ ఇన్ఛార్జ్, అటెండర్లు, స్వీపర్లు వీటన్నిటికి 10th ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఉంటాయండి. వీళ్ళని అయితే మెన్షన్ చేయలేదు మనకు. ఇవి నాన్ టీచింగ్ ఉద్యోగాలు. ఇక మనకు టీచింగ్ కూడా ఉన్నాయి. సో టీచింగ్ నేను చెప్దాము. ఓకే, ప్రైమరీ సంబంధించిన టీచర్స్ వచ్చేసరికి ఆల్ సబ్జెక్ట్స్ వీళ్ళు చెప్పడానికి ప్రైమరీ టీచర్స్ కావాలని చెప్పి ఇచ్చారు. ఇక అలాగే ఐఐటి అంటే మనకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఐఐటి ఫౌండేషన్ కోసం మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ బోధించడానికి కావాలి అని చెప్పిచ్చారు. అలాగే హై స్కూల్ వాళ్లకు ఆల్ సబ్జెక్ట్స్, అలాగే కంప్యూటర్స్ ఇంక్లూడింగ్ పీఈటి, సో ఈ యొక్క సబ్జెక్ట్స్ని బోధించడానికి టీచర్లు కావాలని చెప్పిచ్చారండి. సో మనకు ఇది మెయిల్ ద్వారా మనం పంపించచ్చు మన రెజ్యూమ్స్ని. మనం డైరెక్ట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు కడప అని చెప్పేసి ఆలోచిస్తున్నారేమో, మీరు ఎటువంటి స్ట్రగుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మెయిల్ pavanschoolkdp@gmail.com. ఓకే, pavanschoolkdp@gmail.com. ఈ యొక్క ఇమేజ్ మీకు కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, నో ప్రాబ్లం. సో ఈ యొక్క మెయిల్కి మీరు 16వ తారీఖు, మే 16వ తారీఖు నుంచి మే 20వ వరకు టైం ఇచ్చారండి వీళ్ళు. సో కాబట్టి మీరు ఆ డేట్స్లలో మీరు ఈ మెయిల్ పంపించచ్చు. మీ యొక్క రెజ్యూమ్స్, సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు ఆ యొక్క మెయిల్కి పంపించచ్చు. లేదంటే మీరు డైరెక్ట్ కడపలో ఉండే వాళ్ళైతే మీరు డైరెక్ట్గా అక్కాయిపల్లిలో ఉండే పవన్ కాన్సెప్ట్ స్కూల్కి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని ఒక డెమో ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఎవరైతే జాబ్స్ లేకుండా ఉంటారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కదా. ఫీజు లేకుండా వాళ్ళకు నెలకు ఒక 10,000 15,000 సంపాదించుకున్న ఒక మార్గం అనమాట. సో అందుకోసం ఈ వీడియోస్ చేస్తున్నానండి. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, మీ లొకేషన్స్ ఏంటో నా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ లొకేషన్లో జాబ్స్ ఉంటే నేను ఖచ్చితంగా వీడియో పెడతాను. ఒక్క జాబ్ ఉన్నా 2 జాబ్లు ఉన్నా నేను ఖచ్చితంగా వీడియో పెడతాను. ఇంకా చాలామంది ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి, అదే స్వీపర్ ఉద్యోగాలు పడ్డాయి కదా, దానికి హాల్ టికెట్స్ వచ్చే చాలామందికి మే 27వ తారీఖు ముంబైలో ఎగ్జామ్ వరలీ ఫేస్ కాలనీలో. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నేను కింద మీకు నెంబర్స్ ఇస్తాను, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళతో పాటు మీరు కలిసి వెళ్ళొచ్చు అండి. అలాగే సిలబస్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇక మనకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మీరు అయితే ఎగ్జామ్ లేదన్నారు వీడియోలో అని చెప్పారు, కానీ ఇది వాళ్ళు ఎగ్జామ్ అని చెప్పిచ్చారు. సో ఆ ఎగ్జామ్ ఏంటి, వీటన్నిటి గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. సో టైం కుదరట్లేదు, తప్పకుండా వీడియో చేస్తాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇక అందరూ గవర్నమెంట్ జాబ్స్ పెడుతున్నారు,
అన్ని ఛానల్స్ వాళ్ళు. సో నేను అందుకో లైట్ తీసుకున్నాను. మనకు ప్రైవేట్ జాబ్స్ చాలా ముఖ్యం కదా, సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో గవర్నమెంట్ జాబ్స్ కూడా చేస్తాను ఖచ్చితంగా, అవి ఇవి రెండు చేస్తాను అనమాట. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.